విశ్లేషకులు. శాస్త్రి గారు చెప్పండి. సార్, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ఇస్రోకి నాసాకి మధ్య ఒక అండర్స్టాండింగ్ రాబోతోంది అన్న వార్తలు వస్తున్నాయి, దాని గురించి మాట్లాడతాం. అంటే మన ఇస్రో డెవలప్మెంట్ చూస్తే మీరు మొదటి నుంచి చివరి దాకా రైట్ సార్, దాని యొక్క గమ్యస్థానాలు ఏంటి, దాని యొక్క రిజల్ట్స్ చూసినా కూడా ప్రతిసారి వాళ్ళు అప్పుడప్పుడు ఇబ్బందులు పడ్డారు, అప్పుడప్పుడు కష్టం పడ్డారు, అయినా సరే వాళ్ళు ఆ గమ్యం ఆ దారి ఎంచుకున్న దారిలో వాళ్ళు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఈరోజు ఎటువంటి పరిస్థితి అంటే ఇస్రోకి నాసాకి ఉన్న తేడా ఏంటంటే నాసాలో 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే ఇస్రోలో 1,000 రూపాయలు ఖర్చు పెడితే సార్, నాసాలో చేసే పరిశోధనకి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలనుకుంటే ఇస్రోలో 1,000 రూపాయలు ఖర్చు పెడితే సరిపోతుంది. అటువంటి పరిజ్ఞానాన్ని, అటువంటి నైపుణ్యతని, అటువంటి సాంకేతిక నైపుణ్యతని, పరిపక్వతని వాళ్ళు సాధించేశారు. అది ఏంటంటే భారతదేశానికి ఆ ఇస్రోలో పనిచేసిన ప్రతి శాస్త్రవేత్తకి నా పాదాలు ఉంది, ఎందుకంటే వాళ్ళు ఇటువంటి స్థాయి తీసుకొచ్చారు, వాళ్ళ విధానంతో తీసుకొచ్చారు వాళ్ళదాకా. ఎందుకంటే రాజకీయ పార్టీలకు కూడా థ్యాంక్స్, కాంగ్రెస్ ఏంటి, బీజేపీ ఏంటి, అందరూ కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా ఇంట్లో పొలిటికల్గా ఇన్వాల్వ్ అవ్వాలి, వాళ్ళు ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్ పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఈ స్పేస్ అండ్ ఆటమిక్ రీసెర్చ్ ఉంది చూసారా, ఇట్స్ కమ్స్ అండర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ డైరెక్ట్లీ. ఓకే, వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్గా రిపోర్ట్ చేస్తారు, ఇంకెవ్వరు ఉండరు ఇన్ బిట్వీన్, ఇంకెవ్వరు ఉండరు, డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్తోనే మాట్లాడతారు. డైరెక్టర్ ఇస్రో డైరెక్టర్, దాని పేరేంటి, ఆటమిక్ పార్క్ ఏంటి, వీళ్ళందరూ ఏంటంటే ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ ఏంటి, వీళ్ళందరినీ ఏఆర్సి ఏంటి, వీళ్ళందరూ ఏంటంటే డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ రిపోర్ట్ చేయడం, ఆ పాలసీలు ఎక్కడ మార్పు లేదు, ఆలోచన డైరెక్ట్గా అది కంటిన్యూటీ. అంటే ఆ కంటిన్యూటీ మనకి 70 ఏళ్ళ నుంచి ఒకే విధానంగా కంటిన్యూ అయ్యి, ఇస్రోలో వచ్చిన డైరెక్టర్లు కూడా ఒక రకమైన భావంతో వచ్చారు, చెయ్యాలి, సాధించాలి, దీన్ని తీసుకెళ్ళాలి, ఈ లక్ష్యాన్ని నెరవేరాలి. ఈరోజు మనం 35 శాటిలైట్ ఒకే రాకెట్లో పెట్టి పంపించే పరిస్థితికి మనం తెచ్చుకున్నాం. ప్రైవేట్ రాకెట్స్, ఎందుకంటే ఇప్పుడు ఎలన్ మాస్క్ ఆయన రెండు శాటిలైట్ ట్రై చేసాడు, 2 ఫెయిల్ అయ్యాడు, కానీ హీ వాంట్స్ టు హ్యావ్ ఎ టై అప్ విత్ ఇండియా. ఓకే, చాలా మేజర్ మేజర్ శాటిలైట్ రీసెర్చ్ సెంటర్స్ని ఆయన ఆల్మోస్ట్ వీఆర్ హియరింగ్ ఆల్మోస్ట్ 1.5 lakh crores, 150,000 కోట్ల రూపాయల ఖర్చుతో ఆయన ఇస్రోతో టై అప్ అవ్వాలని, ఇట్స్ ఓన్లీ అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్, కానీ ఇందులో ఇంతవరకు కూడా వెళ్తుంది, ఇంతకంటే ఎక్కువ వెళ్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అలన్ మాస్క్ హియర్ ఇన్ ఢిల్లీ ఇండియా, నెక్స్ట్ ఇయర్ వస్తాడు ఆయన, ఈ జనవరి ఫిబ్రవరిలో ఆయన వస్తాడు అనేది ఒక ప్రచారం అయితే బాగా వింపోతుంది. అది కనుక ఎలన్ మాస్క్ కనుక ఇండియా వస్తే, వచ్చి ఆయన ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని పెట్టి ఇస్రోని కనుక ఇస్రోతో టైఅప్ అవుతారు, ఇస్రో నాసా టైఅప్ అవుతుంది అనే పద్ధతి క్లియర్ అయితే మాత్రం ఇండియా ఈజ్ నెంబర్ వన్ సార్. ఆల్రెడీ అంటే ఇప్పుడు మీరు చెప్పిందే కాకుండా సాధారణంగా కూడా ఇస్రో ఒక బడ్జెట్కి పరిమితమయ్యి వర్క్ చేస్తున్నటువంటి సంస్థ, మన దేశ బడ్జెట్ను అనుసరించి దానికి అలాట్ చేసినటువంటి వీటికి సంబంధించి పరిమితమైనటువంటి నిధులు ఉన్నప్పటికీ కూడా అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయ అంతర్జాతీయ పరిశోధనా సంస్థగా నిలబడింది, ఎంతో ప్రతిష్టాత్మకంగా ముందుకు వెళ్తోంది. అలాగే దాదాపుగా 90% పైగా సక్సెస్ రేట్ కూడా ఉంది. అండ్ మార్స్ మీదకి పంపినటువంటి ప్రయోగం మొట్టమొదటిసారే సక్సెస్ అయిన నేపథ్యం ఉంది. అంటే ఏ రకంగా చూసుకున్నా కూడా ఫెయిల్యూర్స్ తక్కువ ఉన్నాయి, సక్సెస్ ఎక్కువ ఉంది, ప్లస్ సొంతంగా సమృద్ధిని సాధిస్తూ, అంటే ఇక్కడ భారతదేశంలో తయారైన టెక్నాలజీతోటే తను ముందరికి వెళ్తోంది. అంటే ఇంత గొప్ప నేపథ్యం ఉన్న మనకి ఇలాన్ మాస్క్తో అవుతున్నటువంటి దాని ద్వారా ఏ రకమైన బెనిఫిట్స్ రావచ్చు, దాని ఆవశ్యకత ఏ మేరకు ఉంది? అంటే మీరు చెప్పింది ఏంటంటే పునాదులుగా మనం వేసింది ఏంటంటే ప్రతి శాస్త్రవేత్త 3 రంగాల్లోనూ విద్య వాళ్ళు కృషి, అంటే ప్రయోగం, పరిశోధన, నిర్మాణాత్మకం, ప్రయోగంగా చూశారు, పరిశోధనాత్మక, అంటే ఆ 3 సమీకృతం చేయగలిగారు. ప్రతి శాస్త్రవేత్త తన పరిధిలో ఈ 3 సమీకృతం చేసి ఆ ఈరోజు నిలబడగలిగారు. ఆ నిలబడగలండి, ఇప్పుడు మనం వాళ్ళకి బడ్జెట్ తక్కువ ఉండొచ్చు, కానీ ఈరోజు క్యూ కట్టేసినాయి కంట్రీ,
చాలా కంట్రీస్ క్యూ కట్టేసినాయి. మా మా షటిల్ ని పైకి పంపించండి, మా షటిల్ ని పైకి పంపించండి. షటిల్ పంపించడం ఇట్స్ నాట్ ఎ జోక్, అదే పెద్ద, అదేం ఈజీ కాదు. సో అంత పరిస్థితి తీసుకొచ్చారు. ఇది ఒక బంగారు బాతు, ఇదేనండి ఇండియాది. ఇది జ్ఞానం పరిజ్ఞానం, మన వేదాల్లో రాసినట్టుగా, మనం మా వేదాల్లో ఋగ్వేదంలో రాసినట్టుగా. ఇదేంటండి మనకి ఆ వేదంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఏమంటుందంటే మనిషి యొక్క ఆలోచన విధానానికి ఎప్పుడైతే ఒక క్రమశిక్షణ, ఒక క్రమశిక్షణ తోడై వాడి యొక్క పరిశ్రమ కూడా, వాడి పరిశ్రమ కనుక చేయగలిగితే వాడు అనుకున్న నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంటాడు. అది చాలా స్పష్టం. సో ఆ వేదానికి సంబంధించి ఏ రకంగా అయితే ఉందో దాన్ని సిస్టమేటిక్గా వాళ్ళే ఫాలో అవుతారు. వాళ్ళు ఫాలో అవుతారు, వాళ్ళు చాలా సిస్టమేటిక్గా ఫాలో అవుతారు. వాళ్ళకి ఎక్కడైనా డిఫరెన్స్ అయ్యి అది తప్పిందంటే, చిన్న పొరపాటు ఏమైనా జరిగిందంటే దానికి కారణం వాళ్ళ యొక్క ప్రయోగంలో కాదు, పరిశోధనలో కాదు, నిర్మాణాత్మకంగా కాదు. ఎక్కడో ఆ ఈక్వేషన్ అంటే సైంటిఫిక్ ఈక్వేషన్స్ దగ్గర ఇంకా పరిశోధన చేయాలనే ఒక దారి ఎంచుకుంటారు. అది కూడా ఒక రకమైన సక్సెస్. అది ఇట్స్ నాట్ ఎ ఫెయిల్యూర్, దాన్ని ఫెయిల్యూర్గా లెక్కరారు. ఇట్స్ ఎ సక్సెస్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సక్సెస్ థియరీ. దాన్ని ఏం చేస్తారు అంటే ఆ పరిశోధన మళ్ళీ మళ్ళీ చేయడం కాదు, దాన్ని ఇంకా ఎక్కువ అడ్వాన్స్ స్టేజ్కి తీసుకెళ్ళి దాన్ని పరిశోధన చేసి దాన్ని ఆ రిజల్ట్ని అచీవ్, అంటే డిజైర్డ్ రిజల్ట్ని అచీవ్ చేస్తారు, అటైన్ చేస్తారు. సో అది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా సిద్ధాంతం తోటి విడిభాగాలకు సంబంధించి కావచ్చు, ఇతర టెక్నాలజీ పరంగా కావచ్చు, అంటే మొదటి నుంచి కూడా ఇస్రో తన పని తను చేసుకు వెళ్తోంది సైలెంట్గా. సో సక్సెస్ని తీసుకుంటుంది. అయితే మొదటి నుంచి కూడా రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థతోటి కదా ఇస్రోకి కొద్ది సంబంధాలు ఉన్నది, టెక్నాలజీ షేరింగ్ ఉన్నది. ఇప్పుడు అమెరికన్ నాసా సంబంధాల వల్ల ఇటు అటు ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి? అంటే నాసా యొక్క ఇప్పుడు నాసా పాలసీ అనేది వాళ్ళకి వాళ్ళ పాలసీ ఆల్మోస్ట్ 100 ఇయర్స్ 120 ఇయర్స్ పాలసీ. వాళ్ళ విధానం వేరు, వాళ్ళ ఇంటిగ్రేటెడ్ విధానంలో వాళ్ళ విధానం వేరు, వాళ్ళ సిస్టమ్ వేరు, వాళ్ళ వే ఆఫ్ అప్రోచ్ వేరు, వాళ్ళ టెక్నాలజీ వేరు, వాళ్ళ రీసెర్చ్ విధానం వేరు. కానీ మనకు ఉపయోగపడేది ఏంటంటే వాళ్ళ రీసెర్చ్ ఆస్పెక్ట్స్ని, లార్జర్ రీసెర్చ్ ఆస్పెక్ట్స్ని, ఖర్చుతో కూడిన రీసెర్చ్ ఆస్పెక్ట్స్ మీద ఆ సారాంశాలని మన ఇండియన్ నాసా ఇస్రో కనెక్ట్ షేర్ చేసుకోగలిగితే ఇస్రో కెన్ రీడిఫైన్, అవి మళ్ళీ రీడిజైన్ చేయగలదు, రీడిఫైన్ చేయగలదు, అందులో ఇంకా ఏమైనా కొత్త ఏమైనా కనుక్కోవాలంటే కనుక్కోగలదు. సో ఈ లాభం మనకుంది, ఇది చాలా మేజర్. ఎలన్ మాస్క్ అనండి, ఎలన్ మాస్క్ ఈజ్ వెరీ క్లియర్ అండ్ క్లెవర్, ఈజ్ క్లియర్ అండ్ క్లెవర్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ ద వరల్డ్ రైట్ నౌ, చాలా క్లెవర్ బిజినెస్ మ్యాన్. సో ఈ నోస్ ది అంటే పల్స్ పట్టేశాడు. ఏంటి మనకి ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ ఉంటుంది, ఇండియాలో హ్యూమన్ రిసోర్స్ దొరుకుతుంది, మనకి 10 లక్షల మంది కావాలన్నా 15 లక్షల మంది కావాలన్నా వాళ్ళు దొరుకుతారు, వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంది, ఆ కాంపిటెన్సీ ఉంది, ఆ కేపబిలిటీ ఉంది. ఇక్కడ ఆడపిల్ల ఆయన మీకు ఎలన్ మాస్క్ అన్నాడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఒక లెక్చర్ లో ఆయన ఈ మాట అన్నాడు, నేను ఉన్నాను అందులో, ఆయన ఈ మాట అన్నాడు, ఏమి ఆడపిల్లలు చాలా వెరీ వెరీ హైలీ ఇంటెలిజెంట్, మీకు అమెరికాలో పనిచేసే మగపిల్లల కంటే హైయెస్ట్ రేస్ ఆఫ్ అచీవ్మెంట్ ఆడపిల్లల దగ్గర మన ఇండియన్స్, మీరు అనాలిసిస్ కరెక్ట్గా చూడగలిగితే. సో అదన్నీ అసెస్మెంట్స్ అన్నీ చేశాడు చేసుకుని. నేను అందుకే ఏమన్నాడు ప్రైమ్ మినిస్టర్ మోడీని, యూఆర్ మై హీరో అన్నాడు. నేను కూడా మీరంటే నాకు చాలా ఇష్టం, యూఆర్ మై హీరో అన్నాడు. ఎందుకన్నాడు, ఈ నోస్ ది ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, ఈ రియలైజెస్ దట్ ఎస్ నా అవసరం వాళ్ళకు ఉంది, వాళ్ళ అవసరం నాకు ఉంది అనే రెండు ఇంట్రెస్ట్లు ఉంటాయి. మీ అవసరం ఉంది, మా అవసరం ఉంది, ఇది మన ఒక్కడ అవసరమే కాదు. కానీ ఇందులో మనకేంటంటే దిస్ ఇస్ ద గుడ్ టైమ్, ఇట్ ఇస్ గోల్డెన్ టైమ్ ఫర్ ఇస్రో టు బికమ్ ద నంబర్ వన్ ఇన్ దిస్ యూనివర్స్. యూనివర్స్లో నెంబర్ వన్ అయ్యే దారి మనం చాలా త్వరితగతిని ఎదుర్కెళ్తున్నాం అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. అయితే సరే, ఇప్పుడు ఇప్పుడు అంతర్జాతీయ సంస్థల ప్రమేయం గనక మన భారతీయ సంస్థల మీదకి వస్తే ఇక్కడ ఇంకొక విమర్శ కూడా వస్తుంది కదా, పరిమితులు ఉంటాయి, స్వేచ్ఛ తక్కువ ఉంటుంది, స్వతంత్రత లోపించవచ్చు, లేదా ప్రైవేట్ పరం కావచ్చు, ఇలాంటివన్నీ వస్తాయి కదా. అలాంటిది ఏమి లేదు, అది ప్రైవేట్ పరం. ఇస్రో సంస్థ వేరు, ఇస్రో సంస్థ తన విధి విధానాలని అలవర్చుకునే విధానంలో ఎవరితో జాయింట్ అంటే ఇట్ ఇస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అడాప్షన్ అండ్ అబ్జార్ప్షన్. అడ్వాన్స్డ్ టెక్నాలజీ అడాప్షన్ అండ్ అబ్జార్ప్షన్ లో దీన్ని మనం తీసుకోవడంలో ఎక్కడ ఇట్స్ అన్ అండర్స్టాండింగ్, అది కంపల్సరీ, అది అందరికీ చెందదు.
అందరికి అవకాశం రాదు, అవకాశం మనకే. దీన్ని మనం ఏంటంటే ప్రైవేట్ ఏజెన్సీ, మన మొదలు మోకాళ్ళు ఉంటాం, మన వాళ్ళు అందరూ మెదడు మోకాళ్ళు పెట్టుకుని మాట్లాడతాం గొప్ప గొప్ప, అలా కాదమ్మా ఇది. ఇట్స్ అన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అడాప్షన్ అండ్ అబ్జాప్షన్, కంబైన్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. కంబైన్డ్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ మన మైండ్లు కలవాలి, ఒకటికి 100 మైండ్లు కలవాలి, కలిసి తీరాలి అన్నింటిలోని ఈ ట్రేడ్ కాన్సెప్ట్. ఇది ఒక మేధస్సు షేరింగ్ వరకే ఆగిపోయే అవకాశాలు లేదు కదా, ఆర్థికంగా కూడా ఇరు పక్షాల నుంచి ఒప్పందాలు జరుగుతాయి కదా. కోర్ కాంపిటెన్సీ మనం అంటే ఆర్థికంగా అంటే కోర్ కాంపిటెన్సీ మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం. ఇందులో లివ్ అండ్ టేక్, ఇప్పుడు ఏమైనా మనం 1.5 lakh crore ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ను మనం మార్చుకోవాలి, మన ఆ వ్యవస్థలు మార్చాలి, ఆ పిల్లలకు ఆ స్కూలింగ్ ఇవ్వాలి, ఇవన్నీ చేయాలంటే మనకు 1.5 lakh to 2 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. అది వాళ్ళకి తగ్గట్టుగా ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్ని మార్చుకోవాలి, ఆ సంస్థాగత మార్పులు తీసుకురావాలి, ఆ నిర్మాణాత్మకమైన మార్పులు తీసుకురావాలి, ప్రయోగాల్లో మార్పులు చేయించాలి, పరిశోధన విధానం మార్చుకోవాలి. సో ఇవన్నిటికి ఇట్స్ లాట్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అదేంటంటే ఇంటిగ్రేషన్తోనే వస్తుంది. సో దానికి బెటర్ అది, దేర్ ఇస్ నో రాంగ్. ఇస్రో ఎలన్ మాస్క్ అయినా సరే, దాని పేరేంటి నాసా అయినా, ఇట్స్ ఎ గుడ్ థింగ్. అంటే మన మన కోర్ కాంపిటెన్సీని ప్రపంచం గుర్తించింది, మన కోర్ కాంపిటెన్సీని ప్రపంచం గుర్తించి మనల్ని గుర్తించింది. ఇంకెవరితోనే వెళ్ళట్లేదు కదా వాళ్ళు ప్రపంచంలో, ఇంకెవరితో గురించి మాట్లాడలేదు. నాసా నెవర్ టాక్ టు ఎనీబడి, నాసా వాళ్ళు ఎవరితో పట్టుగా మాట్లాడరు. ఇప్పుడు పుడమికి ప్రత్యామ్నాయం ఏమిటి అనే విషయంలో అంతర్జాతీయ సంస్థలు, అన్నీ కూడా పరిశోధన సంస్థలు, స్పేస్ సంస్థలు చాలా వరకు కూడా తమ దృష్టి వాటి మీదే పెట్టాయి. మానవ సహిత మానవ రహిత పరిశోధనల కోసం అని చెప్పి ప్రయాణాలు సాగించాయి. కొన్ని విఫలమయ్యాయి, కొన్ని సఫలమయ్యాయి. మున్ముందు అవకాశాలు మరింత సక్సెస్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఇప్పుడు మీరు ఇందా నుంచి చెప్తున్నారు కదా, ఎడ్యుకేషన్ సిస్టమ్, యూత్ విత్ రెస్పెక్ట్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్ టెక్నాలజీ, సో వీటికి సంబంధించిన ప్రణాళిక కూడా ఏదైనా ఇక్కడ ఉండే అవకాశం ఉందంటారా? అంటే శాటిలైట్స్ తో రోబోటిక్స్ ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మనం ఇంటిగ్రేట్ చేసేస్తున్నారు కాబట్టి, అయిపోయింది కాబట్టి మీకు కావాల్సింది కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, హెల్త్. హెల్త్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్, ఈ నాలుగు రంగాలని కూడా, ఈ నాలుగు రంగాలని శాసించేది, డైరెక్ట్ చేసేది, 100% యాక్యురేట్ గా ఆ రిజల్ట్ వచ్చేది ఈ శాటిలైట్స్ ద్వారా. ఈ శాటిలైట్స్ ద్వారా మానవరహిత అన్నారు మీరు చూసారా, మానవరహిత ఆపరేషన్స్, మానవరహిత ఎడ్యుకేషన్ దాకా వెళ్ళిపోతుంది. ఇది ఆపల ఏం ఆపలేరు ఎవరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అన్ఇమాజినేషన్, అది ఇమాజినేషన్ ఎవరు చేయట్లేదు, ఎవరు చేయలేకపోతున్నారు, వాళ్ళకి తెలియట్లేదు మీరు. అది అన్ఇమాజినేషన్, ఇమాజినేషన్ కంటే ఎవరికి వెళ్ళిపోతున్నా. అందుకని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో, స్పేస్లో, ఈ రెండింటిని మనం ఇంటిగ్రేట్ చేస్తూ మన మానవ వనరులను కనుక ఆ నైపుణ్యతని మనం పెంపొందించే ఏర్పాటుగా మనం చేస్తే, దానికి కావలసిన దానికి కావాల్సిన మానవ వనరులు అవైలబుల్, దానికి కావాల్సిన మగపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు చాలా కష్టపడే మనస్తత్వం ఉన్న వాళ్ళు, వాళ్ళకు దారి చూపించిన వాళ్ళు, వాళ్ళకు దారి చూపించిన. మీరు చూడండి, ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు రాజకీయ సభలో ఇప్పుడు మీ పవన్ కళ్యాణ్ ఎవరో వెళ్ళారంటే వాళ్ళ చుట్టూ ఎంతమంది ఆ యంగ్ జనరేషన్ వచ్చేస్తారు. ఎందుకు వచ్చేస్తున్నారు? వాళ్ళకు ఒక దారి తెలియక వాళ్ళ ఎనర్జీని ఎక్కడొక్కడ యూటిలైజ్ చేసేయాలి. రైట్. ఏంటంటే ఆ ఇమోషన్ సెంటిమెంట్స్తో వాళ్ళకి అదే, మీరు ఒక దారి కరెక్ట్ దారి చూపించండి, ఎవరు పట్టించుకోరు, ఎవరు రారు. ఎందుకంటే వాళ్ళ లక్ష్య సాధనలో ఈ ఈ ఈ వీళ్ళ మొత్తం ఎనర్జీ అంతా వాళ్ళ లక్ష్య సాధనలో ఉపయోగిస్తారు. ఇందులో లక్ష్యం లేదు. రైట్. ఈ లక్ష్యం అంటే వాళ్ళకి తెలియదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం డాక్టర్ గారు.